అన్నప్పుడు లేనిపోని పంచాయతీలు ఎందుకు పెడుతున్నారు మాకు మాకు? మేము చక్కగా ఉన్నాం ఇవాళ హైదరాబాద్లో, ఏ ప్రాంతం వల్లైనా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కేరళ అయినా, పంజాబ్ అయినా, అందరూ కలిసి మేము ఉన్నాం. ఇక్కడ లేని పంచాయతీలు ఎందుకు పెట్టాలా? రెండు రాజకీయ పార్టీలు, ప్రజలు బాగున్నారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, పదేళ్ళ నుంచి సుఖంగా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు? వాళ్ళలో లేని వైషమ్యాలు లేపి, లేని రాజకీయ కక్షా కార్పణ్యాలు లేపి, అది మాకు చుట్టి లేదా ఇంకొకరికి చుట్టి దాని నుంచి ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? తప్పు కదా. నేను నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, ర్యాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు. నేను అదే చెప్పాను, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా, మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు, గుర్తు తెచ్చుకోండి. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలా చేయలేదు, ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు, ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదు అని మేము ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఇవాళ ఎంతోమంది వేలాది మంది ఆంధ్ర సోదరులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, మరి వాళ్ళ పెట్టుబడులు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఉండాలి అంటే ఆ రాజకీయ గొడవల్లో మేము తల దూర్చకూడదు. మేము అందుకే ఒక స్టాండ్ తీసుకున్నాం. మాకు ఆ విషయంలో మా పార్టీగా ఎలాంటి ఆసక్తి లేదు. ఎవరైనా ఇండివిజువల్గా మాట్లాడింటే మాట్లాడినవచ్చు, కానీ అది పార్టీ స్టాండ్ కాదు. వీ బిలీవ్ దట్ ఇట్స్ అ పొలిటికల్ బ్యాటిల్ బిట్వీన్ టూ పార్టీస్. అండ్ ఐమ్ సేయింగ్ దిస్ యాజ్ అ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రెండు పార్టీల మధ్యన జరుగుతున్న రాజకీయ ఘర్షణ అది. ఆ ఘర్షణలో వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఇక్కడ అనవసరంగా గొడవలు అవుతాయి, హైదరాబాద్లో ఉండే అందరికీ ఇబ్బంది అవుతుందని మేము అటు ఇటు ఎక్కడా కూడా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటున్నాము. దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.